అందరికీ నమస్కారం అండి, నేను మణికుమార్ని, కుంభకోణం కాపురాని బ్రాషా విజయవాడ నుంచి. యాక్చువల్గా ఈరోజు నేను ప్రత్యేకంగా కరుంగల్ మాల గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలామంది కరుంగల్ మాల గురించి చాలా అంటే మన కస్టమర్స్ విపరీతంగా అడుగుతున్నారు, కరుంగల్ మాల ఎప్పుడు వస్తుందండి, ఎప్పుడు వస్తుందండి. యాక్చువల్గా నేను ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చి మీకు అమ్మాలన్నా దాన్ని ఎక్స్పోజ్ చేయాలన్నా ప్రతి దాని మీద అవగాహన తెచ్చుకుని దాని గురించి చాలా చాలా యాక్చువల్గా ఈ కరుంగల్ మాల ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కరుంగల్ ఎక్కడి నుంచి తయారవుతుంది, కరుంగల్ అసలు వాటి యొక్క అంటే అవి ఎక్కడ దొరుకుతాయి, ఆ చెట్ల నుంచి ఎలా తయారు చేస్తారు, అందులో వచ్చే సైజులని ఇన్ఫర్మేషన్ సేకరించి ఒరిజినల్ కరుంగల్ మాలలు అయితే ఎలా అయితే మన ఇత్తడి అనేది, పంచలోహం అనేది, రాగి అనేది ఒరిజినల్ వస్తున్నాయో కంచు అనేది, అలాగే కరుంగల్ మాల కూడా ఒరిజినల్ మాల అనేది మీకు ఇప్పుడు అందుబాటులో తెచ్చాము. సో ఇది కూడా కరుంగల్ మాల్లో కూడా మనకి 3 నుంచి 4 సైజులు ఉన్నాయండి. కానీ నేను ఇందులో రెగ్యులర్గా మీకు చూపించేది ఏంటంటే కరుంగల్ మాల పిల్లలకి వేస్తారు, మీ అలాగే మధ్య వయసులకు వేస్తారు, అలాగే ఆడవాళ్ళకి అంటే అందరికీ వేస్తారు. అంటే నేను కొన్ని పెద్ద పెద్దవి వస్తాయి బీడ్స్ అనేవి, పెద్దవి కాకుండా రెగ్యులర్గా అందరికి సరిపోయే సైజుల్లో మీరు తయారు చేయించాము. సో ప్లస్ అది కాక కరుంగల్ మాల వల్ల వచ్చే అడ్వాంటేజ్ అనేది చాలామంది చెప్పారు. ఎందుకంటే కరుంగల్ మాల గురించి ఇప్పుడు మీరు కరుంగల్ మాల గురించి జస్ట్ మీరు టైప్ చేస్తే చాలు, తమిళంలో, తెలుగులో వేల కొద్ది వీడియోలు ఉన్నాయి. అలాగే సెలబ్రిటీస్ చెప్పారు కరుంగల్ మాల గురించి, లైక్ ధనుషు, శివకార్తికేయ, కనకరాజు, డైరెక్టర్ కనకరాజు, వీళ్ళందరి గురించి వీడియోస్ చేశారు, ఎవరికాలు ప్రమోట్ చేశారు. నేనైతే సింపుల్గా చెప్పేది ఎందుకంటే కరుంగల్ మాల గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, కరుంగల్ మాల అనేది యాక్చువల్గా నలుపు అనేది మెయిన్ ఏంటంటే ఈ కరుంగల్ అనేది చెట్టు యాక్చువల్గా మనకి హర్యానా, శ్రీలంక, తర్వాత సౌత్ ఇండియా ఈ 3 ప్రదేశాల్లోనే ఈ కరుంగల్ చెట్టు అనేది పెరిగిద్ది. అలాగే కరుంగల్ అనేది చెట్టు యాక్చువల్గా పైన మొత్తం మనకి వేప చెట్టు ఇవన్నీ చూస్తూ ఉండంటే పైన ఎలా ఉంటుందో కాండం అలాగే ఉంటుంది, కానీ మధ్యలో ఉన్న నల్లది ఏదవుతుందో దాని నుంచి ఈ యొక్క బీడ్స్ అనేది తయారు చేస్తారనమాట కరుంగల్ మాల అనేది. సో ఇందులో కూడా ఈ బీడ్స్లో కూడా 108 బీడ్స్ వస్తాయి. అలాగే కరుంగల్ మాల వల్ల వచ్చే అడ్వాంటేజ్ అనేది చెప్తాను, అంటే అందరిలాగే ఎక్కువ చెప్పను, సింపుల్గా చెప్తాను. సో అది మాత్రం వాస్తవం, కరుంగల్ మాల వేసుకునేది ఏంటంటే నలుపు అనేది ఆకర్షణ శక్తి అనేది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అందాక నేనే స్టోర్లో కూర్చుంటానండి, నేను ఇప్పుడు చూపిస్తున్నాను కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనటిదా కరుంగల్ మాల ఉంది, కానీ ఎవరొచ్చినా సరే ముందు మాట్లాడేటప్పుడు మనిషిని చూస్తూ ఉంటారు. సో ఆకర్షణ శక్తి అంతా ఈ కరుంగల్ మాల వైపు వెళ్తుంది. అలాగే నలుపు అనేది ఏంటంటే శనీశ్వరుడికి ఇష్టమైన రంగు. యాక్చువల్గా దీనివల్ల ఏంటంటే మనకి ఆయన అనుగ్రహం అనేది చాలా సంపూర్ణంగా ఉంటుంది. అలాగే కరుంగల్ మాల వల్ల మెయిన్ ఏంటంటే మనకి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు నేను ఇది వేసుకుంటున్నాను కదా, ఈ కరుంగల్ మాల వేసుకోవడం వల్ల ఒక ప్రశాంతత అయితే ఉంటుందండి, అలాగే ధైర్యం అయితే ఉంటుంది. అంటే అద్భుతాలు జరుగుతాయి, కోట్లు అధిపతులు అయిపోతారు, తలకిందులు అయిపోతాయని కాదు, మనిషి పరంగా, శారీరక పరంగా, అలాగే మానసిక పరంగా చాలా చాలా మనిషి అనుకూలమైన శక్తితో ప్రవర్తిస్తాడు. అలాగే ఎదుటి వాళ్ళు ఉన్న చెడు ఆకర్షణ, అంటే మన మీద ఏదైనా చెడు చూపు సోకినా ఏది చేసినా ఈ కరుంగల్ మాల అనేది లాక్ ఉంటుంది, ఎందుకంటే ఈ కరుంగుల్లో ఉన్న శక్తి అలాంటిది. ప్లస్ అది కాక చిన్నపిల్లలకి యాక్చువల్గా దిష్టి తగలకుండా బుగ్గను చుక్క, కాళ్ళ చుక్క పెడతారు. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే కరుంగల్ మాల అనేది ఏంటంటే కరుంగలే కాదు నలుపుతో ఉన్నది ఏదైనా సరే ఆ దిష్టి అనేది మన వైపు పడే చెడుని తొలగించి అది మనకి మంచి ఫలితానికి అనుకూలంగా మారుస్తుంది అనమాట ఆ వాతావరణాన్ని. అలాగే చాలా ధైర్యంగా ఉంటాం కరుంగల్ మాలతో. సో మనశ్శాంతి అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాగే ఆధ్యాత్మిక పరంగా ప్లస్ అది కాక సైంటిఫిక్ పరంగా కూడా కరుంగల్ మాల అనేది యాక్చువల్గా చాలా చాలా మంది వీటి గురించి వివరించున్నారు, మీరు వీడియోస్ అన్ని చూడండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఎక్కువ నేను చెప్పలేను, అందరు చెప్పేసి ఉన్నారు, రకరకాలుగా చెప్పున్నారు, కానీ
ఇంకోటి ఏంటంటే ప్రప్రథమంగా చెప్పాల్సింది, కరుంగల్ మాల్ అనేది మన యాక్చువల్గా కుజగ్రహంకి సంబంధించిన మా, అంటే ఆ కరుంగల్ అనేది కూడా కుజగ్రహానికి అధిపతి అయిన మనకి మురుగన్ కూడా చాలా ఇష్టమైంది. కొన్ని ప్రధాన ఆలయాల్లో యాక్చువల్గా ఆయన వేల్ ఆయుధం ఉంటుంది, శక్తి ఆయుధం. ఆ శక్తి ఆయుధం అనేది ఆ చెట్టు ఒక కాండంతోనే, అదే చెట్టు ఒక వృక్షం, ఆ వృక్షంతోనే కరుంగలు తయారు చేసి దాని మీద వెండి తాపడం కానీ రాగి తాపడం కానీ ఇత్తడి తాపడం కానీ తొడుగుతారనమాట. అలాగే మనకి ఇప్పుడు పాతాళ మురుగన్ అని చెప్పి అందరు దుండిగల్లో చెప్తున్నారు, అక్కడ 45 రోజులు కరుంగల్ మాల ఆయన దగ్గర పెట్టి ఇస్తున్నారని చెప్పి. సో అది కూడా అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే నేను చెప్తున్నాను. సో కరుంగల్ మాల ధరించడం వల్ల మెయిన్ ఏంటంటే ఎదట వాళ్ళ నుంచి వచ్చే చెడునైతే ఇది ఆకర్షించే శక్తి అయితే ఉంటుంది. ప్లస్ అది కాక పాజిటివ్గా నడుచుకుంటాము, అలాగే శనిగ్రహానికి సంబంధించిన నలుపు కాబట్టి అదొక అడ్వాంటేజ్. శనిగ్రహం నుంచి అంటే శనీశ్వరు నుంచి మనకి ప్రతీది కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సో ప్రతి విషయంలో గాబర పడతాం, పానిక్ సిచ్యువేషన్స్ ఇలాంటి అన్నిటికి కూడా ఈ కరుంగల్ మాల చాలా వరకు మైండ్ని అయితే కంట్రోల్ చేసి పీస్ఫుల్నెస్ అయితే ఇస్తుంది అనమాట. సో కరుంగల్ మాలలో సైజెస్ నేను మీకు చెప్పాను కదా, ఇది వచ్చేటప్పటికి మనకి 4 mm అండి, ఈ పోస్ వచ్చేటప్పటికి ఈ కరుంగల్ పోస్ వచ్చేది 4 mm, నేను వేసిందేమో ఇది వచ్చేటప్పటికి 8 mm, తర్వాత ఇందులో మీకు వచ్చేది 6 mm, అలాగే 10 mm, 12 mm, 14 mm వరకు ఉన్నాయి. సో మ్యాక్సిమం నేను ఏంటంటే యాక్చువల్గా కరుంగల్ మాల 4 mm, 6 mm, 8 mm, 10 mm, 12 mm వరకు మీకు అవైలబుల్లో ఉన్నాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కొద్దిగానే చెప్పాను ఇన్ఫర్మేషన్. కరుంగల్ మాల గురించి తెలుసుకోవాలంటే మీరు ఒకసారి యూట్యూబ్లో అన్నిట్లోనూ సెర్చ్ చేయండి, అతిశయోక్తిగా చెప్పేది కాదు, ఇది వాస్తవం, ఇది అందరికీ జరిగిందే, జరుగుతున్నది కూడా. సో కరుంగల్ మాల ధరించడం ఇది మెయిన్ అండి, నమ్మకం నమ్మకపోవటం ఈ రెండింటి మీద ఆధారపడింది, ఒకటి నమ్మి వేసుకోవటం, ఒకటి నమ్మకుండా పక్కన పెట్టేయటం. సో నమ్మకం అనేది మనిషిని ఎంత దూరమైనా నడిపిస్తుంది, ఆ నమ్మకమే శక్తినిస్తుంది, అది ఏదైనా సరే. సో నమ్మాలా వద్దా వేసుకోవాలా వద్ద అనేది మనల్ని బట్టి, మన ఆలోచన బట్టి ఉంటుంది, అలాగే ఆ పరిస్థితులు కూడా మనకి రప్పించుకుంటుంది. సో ఉంటానండి, మణికుమార్, కుంభకోణం కోపరం బ్రాడ్ షాప్, 1 టౌన్, బందర్ రోడ్, విజయవాడ.